హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. పూతలపట్టు సభలో మాజీ సీఎం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి పైన చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరంగా ఉన్నాయంటూ తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు. ఈ కంప్లైంట్ మేరకు ఆ కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఎలక్షన్ కమిషన్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని పరిశీలించిన మీదట ఇవి అభ్యంతరకరంగా ఉన్నాయని భావించి దీనిపైన వివరణ ఇవ్వాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏం కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ? ప్రధానంగా చాలా కామెంట్స్ రెగ్యులర్గా అన్ని మీటింగ్లో చేస్తున్న కామెంట్స్ లాంటివే, కానీ ఇక్కడ పశుపతి అంటూ కామెంట్ చేశారు. సో పసుపు పతి అంటూ కామెంట్ చేశారు. సో ఆయన పసుపు పతి అన్నారు. సో అటువంటి పసుపు పతి పట్ల, పసుపతిలా వ్యవహరించేటువంటి పసుపు పతి పట్ల జాగ్రత్తగా ఉండాలి. అరుంధతి సినిమాలో పసుపతిలా ఆయన ప్రజలను పీడించడానికి రెడీగా ఉన్నారు, రాబోతున్నారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. సో ఈ పర్టిక్యులర్ కామెంట్ పైన తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తుంది. దానిపైన ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల బహిరంగ సభలోనే రియాక్ట్ అయ్యారు. అవును, నేను పసుపతినే అంటూ కూడా ఆయన మాట్లాడడం చూశాం. సో ఈ నేపథ్యంలో దానిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కంప్లైంట్ మేరకు నోటీసులు జారీ చేశారు. తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత దీనికి వివరణ ఇవ్వాల్సి ఉంది. ఏ రకమైన వివరణ ఇస్తారనేది చూడాల్సి ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల మాటలు శృతి మించుతున్నాయి. సో కొంచెం ఓట్స్ స్పెల్ట్ అవుతూ ఉన్నారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి కామెంట్స్ చేసిన సందర్భంలో ఆయనకి నోటీసులు జారీ చేశారు. సో ఎదుటి పార్టీలకు సంబంధించిన వ్యక్తులు చేసిన కామెంట్స్ పైన ఆపోజిషన్ పార్టీస్ నిఘా పెట్టుంటున్నాయి. వాళ్ళు మాట్లాడే ప్రతి మాటని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాయి. సో అవి ఎక్కడ ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నా కంప్లైంట్ చేసే ఒక మెకానిజం రెడీ చేసుకుని ఉన్నాయి. సో ఎన్నికల ముంగిట ఇటువంటి వ్యాఖ్యల పట్ల రాజకీయ పార్టీల నేతలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఎన్నికల కమిషన్ గతంలో చాలా సందర్భాల్లో చేసినట్లుగానే 48 గంటల్లో లేకపోతే 2 రోజుల్లో 3 రోజుల్లో ఎన్నికల క్యాంపెయిన్కు దూరంగా ఉండండి అంటూ ఆదేశాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. ఎన్నికల సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్న సందర్భంలో ఎన్నికల కమిషన్ కనుక పార్టీల నేతలపైన 2-3 రోజుల పాటు క్యాంపెయిన్ చేయొద్దు అంటూ ఆంక్షలు విధిస్తే అది ఆయా రాజకీయ పార్టీలకు తీవ్రమైన నష్టం కలిగించే అంశంగా ఉంటుంది. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా, ఉప ఎన్నికల సందర్భంగా కూడా ఆ రకంగా ఎలక్షన్ కమిషన్ ఆంక్షలకు గురైన నాయకులు చాలామంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా వ్యక్తిగత దాడి అధికార పార్టీ పైన ప్రతిపక్షం పైన అధికార పార్టీ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఎన్నికలు సమీపించే నాటికి ఈ విమర్శల దాడి, వ్యక్తిగత విమర్శల దాడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. సో రాజకీయ పార్టీలకు సంబంధించి అటు తెలుగుదేశం పార్టీ అధినేతకి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నోటీసులు ఇచ్చారు. కాబట్టి ఫర్దర్గా నాయకులు తమ ప్రసంగాల్లో ఈ రకమైన ధోరణిని, ఈ రకమైన మాటల్ని లేకుండా చూసుకుంటే ఆయా పార్టీలకే మంచి జరుగుతుంది.